బాలీవుడ్ లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో నాని. వరుస హైట్ లో ఇస్తూ నేచురల్ స్టార్ గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నాని అసలు ఎలా హీరో అయ్యాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుందాం. నాని అసలు పేరు నవీన్ బాబు గంట. సో చిన్ననాటి నుండి ఇతన్ని అందరూ నాని అని పిలుస్తారు, అందుకే నానిగా ఎంట్రీ ఇచ్చాడు ఫిలిం ఇండస్ట్రీ. నానికి మొదటి నుండి ఫిల్మ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నానికి మొదటి నుంచి డైరెక్టర్ కావాలని ఉండేది, కానీ అనుకోకుండా హీరో అయ్యాడు. నాని మణిరత్నం మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి డైరెక్షన్ చేద్దామని అనుకున్నాడు, అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా బాబు ఫిలిమ్స్ లో వర్క్ చేశాడు. దాదాపు చాలా ఫిలిమ్స్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అందులో కొన్ని మూవీస్ రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, డి అస్త్రం, ఇంకా ఇతర సినిమాల్లో వర్క్ చేశాడు నాని. అంతేకాదు అల్లు అర్జున్ కి కథ చెప్పి సినిమా ఓకే చేసుకున్నాడు, కానీ ఆ సినిమా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత అష్టాచెమ్మ సినిమాలో సెలెక్ట్ అయ్యి హీరోగా మారాడు. నాని మ్యారేజ్ గురించి చెప్పాలంటే అంజనని 5 ఇయర్స్ నుండి లవ్ చేసి ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాని వైఫ్ అంజన ఆర్కా మీడియాలో మార్కెటింగ్ వింగ్ లో వర్క్ చేసేది. ఇంకా నాని గురించి చెప్పాలంటే నానికి మణిరత్నం సినిమాలో నటించాలని చాలా కోరిక ఉండేదని చెప్పాడు. నానికి హీరో కన్నా డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మనం కూడా ఆశిద్దాం ఫ్యూచర్ లో నాని ఒక మంచి సినిమాని డైరెక్ట్ చేయాలని. సో ఫ్రెండ్స్, ఇది నాని బయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.